టాలీవుడ్లోకి నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి ఎప్పుడూ కష్టపడుతుంటాడు. జయ జానకి నాయక మాత్రం ఓ మోస్తారుగా ఆడింది. ఆ తరువాత సరైన సక్సెస్ లేని బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం గత ఏడాది చేసిన కవచంతో పాటు రీసెంట్గా తెరకెక్కిన సీతతో ఆడియన్స్ను మెప్పించలేకపోయాడు. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ప్రారంభంలోనే వివి వినాయక్, బోయపాటి శ్రీను వంటి పెద్ద దర్శకులతో పనిచేసిన ఈ హీరో గుర్తుండిపోయే విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. మాస్ హీరోగా ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా పెద్దగా ఆదరణ లభించడం లేదు. అయినప్పటికీ శ్రీనివాస్ స్పీడు తగ్గించడం లేదు, వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. రీసెంట్గా తమిళంలో హిట్ అయిన రాక్షసన్ సినిమాను తెలుగులో రాక్షసుడు పేరుతో రీమేక్ చేశాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం అందించారు. సైకో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్ర టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉండడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. కోలీవుడ్లో రాక్షసన్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ దాన్ని మక్కీకి మక్కీగా దించిన రాక్షసుడు కూడా హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ లేదు. అయినా కూడా చిత్రం సినీ వర్గాల్లో మంచి అంచనాలు కలిగి ఉంది. రీమేక్ అయినప్పటికీ ఈ చిత్రం బిజినెస్ భారీగా జరిగింది. అనూహ్యంగా ఈ చిత్రం 20 కోట్లలోపు బడ్జెట్తో రూపొందితే అన్ని రకాల బిజినెస్ల ద్వారా నిర్మాత ఖాతాలోకి ఏకంగా 35 కోట్ల వరకు వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రాక్షసుడు ప్రీవిస్ బిజినెస్ నైజాంలో 5.5 కోట్లు, సీడెడ్లో 2 కోట్లు, వైజాగ్లో 1.5 కోట్లు, ఈస్ట్లో 95 లక్షలు, వెస్ట్లో 85 లక్షలు, కృష్ణ 1 కోటి, గుంటూరులో 1.2 కోట్లు, నెల్లూరులో 50 లక్షలు, కర్ణాటక 1.1 కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియా 70 లక్షలు, ఓవర్సీస్లో 70 లక్షలు, శాటిలైట్ రైట్స్ 6 కోట్లు, హిందీ డబ్బింగ్ రైట్స్ మరియు ప్రైమ్ వీడియో రైట్స్ 12.5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇది ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.